హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ తెలుగు ఛానల్. ఇక్కడ ఏంటంటే, నేను ముందు రోజు లక్ష్మీ మార్గిష్ట లక్ష్మీవారం కదండి, మరుసటి రోజు, సో అందుకోసమని బుధవారం రోజు ఇదంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ టబ్ చూసారా ఎంత బాగుందో, ఇది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మనం పిండకుండానే అయిపోతుంది, చాలా ఈజీగా, నాకు పని అయితే చాలా త్వరగా అయిపోతుందండి దీనివల్ల. అండ్ ఇక్కడ రియా వస్తూ ఉంది కదా, నేను చెప్తున్నాను రియా యూట్యూబ్లో నువ్వు కనిపించకూడదట అని చెప్పి చెప్పాను. ఎందుకమ్మా అని చెప్తే ఏదో కథ చెప్పాను అనమాట, ఇలాగా పిల్లలు తీసుకొని వెళ్ళిపోతున్నారు, సో అందుకోసమని యూట్యూబ్లో కనిపించకూడదని చెప్పి ఏదో చెప్పాను. అవునా, అయితే నేను వచ్చాను కదా అది ఎడిట్ చేసాయని చెప్పింది, సరే అని చెప్పేసి అనమాట. అండ్ ఇక్కడ టోటల్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ చూసారా మొత్తం ఇల్లంతా కనిపించేస్తుంది కదా ఇక్కడ. ఈరోజు అయితే చాలా ఎక్కువ పని అయిందండి నాకు, బట్టలు ఉతుక్కొని. అండ్ అలాగే ఇల్లు మారాం కదా, కొన్ని సామాన్లు ఏంటంటే మనం ఒక ప్లేస్ పెడతాం కానీ అదేంటంటే మళ్ళీ ఆ ప్లేస్ నుంచి ఇంకోటి అలా మార్పు జరుగుతుంది ఉంది కదా, సో అదే అయింది నాకు ఈరోజు. మొత్తంగా చాలా సామాన్లన్నీ క్లేజ్ చేసుకున్నాను అనమాట, చాలా ఎక్కువ పని అయితే అయింది. అండ్ అలాగే బట్టలు ఉతికాను. ఏంటంటే నేను చేతితో ఉతుకుతానండి, మిషన్లో వేయను, బెడ్షీట్లు లాంటివి అయితేనే వాషింగ్ మిషన్లో వేసుకుంటున్నాను. అండ్ అలాగే మాది ఏంటంటే ఆటోమేటిక్ కాదనమాట, జస్ట్ నార్మల్ పాతది లిల్లీపుట్ టైప్ అనమాట, అప్పుడుది వర్ల్పూల్ కంపెనీది. అండ్ ఇక్కడ పక్కన ఒక వాటర్తో ఏంటంటే మనం అందులోని స్టిక్ అని పెట్టగానే అది ఇలాగా స్ప్రింగ్ లాగా అవుతుంది అనమాట. అండ్ ఆ పక్కన వచ్చేసి అది డ్రైయర్ అనమాట, చూపిస్తున్నాను చూడండి మీకు క్లియర్గా. ఇక్కడ ఇది వచ్చేసి మనం ఏంటంటే మాప్ అనేది వాటర్ లేకుండా డ్రై చేస్తుంది, సో ఏంటంటే ఎక్కువ వాటర్ లేకుండా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది లాక్ సిస్టమ్ అనమాట, లాక్ ఓపెన్ చేసి అందులో డిప్ చేయాలి, లాక్ తీసేస్తే అయిపోతుంది. అండ్ అలాగే తడిగుడ్డ అయింది కదా, ఇక్కడ నేను బయట వాకిల్ ద్వారబంధంకి ముగ్గులు కూడా వేసుకుంటున్నానండి. నేను ఇలాగా ఏదైనా ప్రత్యేకమైన రోజు వస్తుంది కదా, ఇలాగ మార్గశీర లక్ష్మీవారం, శ్రావణ శుక్రవారం, అలాగే ఏదైనా పండగ దినాలు అనిపించినట్లయితే ఇక్కడ నేను ఇలా చేసుకుంటాను అనమాట. ద్వారబంధం కంపల్సరిగా కడిగి ముగ్గు పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఆయన ఏదో తిన్నట్టున్నారు, హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు అంటున్నారు అనమాట. సింక్లో అయితే ఇన్ని సామాన్లు ఉంచాయి, అది ఏంటంటే సామాన్లు చాలా తక్కువ అండి, కాకపోతే సింక్ చాలా చిన్నది, సో అందుకోసం ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ అవి కూడా క్లియర్ చేస్తాను అనమాట. నాకేంటంటే ఒక సెంటిమెంటు, 6 గంటలు అయ్యేసరికి ద్వారబంధాన్ని ముగ్గులు పెట్టేయాలి, దేవుడి సామాన్లు క్లీన్ చేయాలి అలా అనమాట. 6 తర్వాత మళ్ళీ చేయను అనమాట, ఒకంటే చేస్తాను ఎప్పుడైనా తప్పకపోతే 6 లోపు ఇవన్నీ తడిగుడ్లు అన్నీ పెట్టే నాకు ఒక సెంటిమెంట్ అనమాట. మళ్ళీ దీపాలు వెలిగించిన తర్వాత క్లీనింగ్లు అయితే చేయకూడదని చెప్పేసి మైండ్లో ఉంటుంది ఎప్పుడు కూడా నాకు, సో అందుకోసమని త్వర త్వరగా చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ అలాగే బయటకు కూడా వెళ్ళాలి, రేపటి కోసం పువ్వులు పళ్ళు లేవు అనమాట, సో అందుకోసం తీసుకొని రావాలి. రియా నేను వెళ్తాను అనమాట, వచ్చాక మళ్ళీ నెక్స్ట్ నైట్ వచ్చేసి పొయ్యేది క్లీన్ చేసుకోవాలి. ఇంకా నైట్ తినేవి ఉంటాయి కదా సామాన్లు, మళ్ళీ అప్పుడు కూడా క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాను కదా, అండ్ నైట్ సామాన్లు కూడా క్లియర్ చేయాలన్నమాట. మరుసటి రోజు పూజకి నాకు ఏంటంటే క్లియర్గా ఉండాలి, రోజు ఇలాగ క్లీన్ చేస్తాను, కాకపోతే ఏంటంటే పొయ్యేది ఎక్స్ట్రాగా ఈరోజుకి తోముతా అనమాట, రోజు తడిగొట్టు పెట్టేస్తాను బాగుంటే తుడిచేస్తాను అనమాట క్లాత్. కానీ రేపు ప్రసాదం చేయాలి కదా అమ్మవారికి, అందుకోసం ఈరోజు పొయ్యేది క్లీన్ చేసుకుంటా అనమాట. ఇక్కడ వచ్చేసాను చూసారా, సామాన్లు క్లీన్ చేసుకుని సామాన్లు సింగులు ఎక్కువగా ఉన్నాయి కదా, కొన్ని నేను తీసి కింద పెట్టేసుకుంటున్నాను అనమాట. కొన్ని మనం ఉంచుకుంటే క్లీన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, తర్వాత మిగతా కూడా ప్రోమస్ చేయొచ్చు అనమాట. అండ్ అది ఈరోజు నాది పని చాలా ఎక్కువ అయింది అనమాట. రేపు అమ్మవారికి నైవేద్యం వచ్చేసి అనుకుంటున్నాను, అంటే భోజనం తింటాను, సో నోట్లా చేద్దాం అనుకుంటున్నాను నైవేద్యం. కిందటి లక్ష్యం వచ్చేసి సేమే చేస్తాను అనమాట, వారానికి ఒకటి లెక్క ఒక ఐటెం పెడుతుంటా అనమాట, ఒక్కొక్క వారం ఒక్కొక్క ఐటెం లాగా. ఆ నెక్స్ట్ తర్వాత వచ్చేసి పర్వన్నం కానీ ఉత్తర పొంగల్ కానీ చేయాలి, వీటిని బట్టి ఏది అయితే అది చేస్తాను అనమాట. అయిపోయిందండి, నైట్ వచ్చేసి మొత్తంగా క్లియర్గా చేసుకున్నాను, చూసారు ఇక్కడ పొయ్యి అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. సామాన్లు కూడా అయిపోయాయి, ఇక్కడ దేవుడి సామాన్లు కూడా క్లియర్ చేసి ఉంచుకున్నాను. ఇది మార్నింగ్ అనమాట, ఇక్కడ
బయట ముగ్గు పెట్టుకున్నాను. నిన్న పూజ గది అమ్మవారికి పూజ కూడా అయిపోయింది, చేసేసుకున్నాను. కేసరి పెట్టానన్నమాట అమ్మవారికి నైవేద్యం. దేవుడిగా చాలా చిన్నగా ఉంది ఇక్కడ నాకు. అండ్ ఇక్కడ వచ్చేసి దోశలు వేసాను అన్నమాట మార్నింగ్ ప్రసాదం, ఇది చూపిస్తున్నాను. రియాకి వచ్చేసి టమోటా పులుసు చేశాను అన్నమాట. దోశలకి ఈ కాంబినేషన్ చట్నీగా కూడా బాగుంటుందని చెప్పేసి టమోటా పులుసుతోనే రవ్వ దోశలు అన్నమాట, ఇది బాగుంటుంది. సో అదే తినేస్తున్నా. ఇక్కడ దోశలు వేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి మన కర్రీ చూపిస్తున్నాను, బర్బట్టి ఫ్రై అన్నమాట. ఇక్కడ ఏంటంటే కర్రీలో కొద్దిగా వాటర్ ఉన్నాయని చెప్పేసి వాటర్ పోయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఒక 4 స్పూన్ వరకు ఆయిల్ వేసానండి అందులో. అలాగే ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుంటున్నాను అన్నమాట. ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. జస్ట్ నార్మల్గా ఎప్పుడు వేసే పోపులాగా వేస్తున్నాను కరివేపాకు. ఇందులో వెల్లుల్లి వేయలేదు, ఎందుకంటే వెల్లుల్లి అల్లం కలిపి ఒక పేస్ట్లా చేసి వేసుకుంటాను అన్నమాట, బాగుంటుంది. ఇక్కడ బర్బటి చిన్న చిన్న పీసెస్ లాగా ముందు రోజు చేసుకోవాలండి. ఇది చాలా టైం టేకింగ్ కదా. దొండకాయలు ఇలాంటివి కొయ్యాలంటే క్యాబేజీ, బర్బట్టి కానీ ఇలాంటివి ఏం చేయాలని ముందు రోజు చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది అన్నమాట. సో ముందు రోజు నేను ఇవన్నీ చిక్కేసుకున్నాను ఈ విధంగా. ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ బర్బటీలో గింజలు ఉండిపోయాయి అన్నమాట, సోయాబీన్ వేస్తున్నాను. అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసి పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే మగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఈలోపు మనం పేస్ట్ రెడీ చేసుకుందాం. పేస్ట్ అంటే ఏం లేదండి, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర కలిపి ఒక కొంచెం పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ అనేది ఈ ఫ్రైలో వేస్తే చాలా అంటే చాలా బాగా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మిక్సీకి ఈ పేస్ట్ కొంచెమే కదా అందలేదని చెప్పేసి ఒక చిన్న ఉల్లిపాయ కూడా యాడ్ చేస్తాను అన్నమాట. సో అప్పుడు మనకి గ్రైండ్ చేయడానికి ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి. సో చూపిస్తున్నాను ఏంటంటే సరే, ఇక్కడ చూస్తారా ఏంటంటే ఇది ఫ్రై అయ్యేటప్పుడు మాడిపోయిందని చెప్పి కొంచెం వాటర్ వేస్తానండి. మీరు కాబట్టి కొంచెం వాటర్ వేయండి, ఎలాగైనా బర్బట్టి ఫ్రై అవ్వదు కదా మనకి. సో ఈ వాటర్లోనే ఇప్పుడు నేను రెడీ చేసుకున్న పేస్ట్ అనేది వేసేస్తున్నాను అన్నమాట, ఇందులో తీసుకున్నాను. సో ఈ పేస్ట్ ఇలా ఫ్రై అవుతుంది. ఫస్ట్ మూత పెట్టేసిన తర్వాత ఆ వాటర్లో అలా మగ్గుతుంది అన్నమాట. కొంచెం అయిన తర్వాత ఈ మొత్తం బర్బటీకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. అండ్ ఇది సిమ్ వేసేటప్పుడు సిమ్లో పెట్టి అలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఈ పేస్ట్ వేసిన తర్వాత చాలా వరకు అడుగు అంటుంది అన్నమాట. దగ్గరుండి కలుపుకోవాలి. మూత పెట్టేస్తే కొంచెం సిమ్లో పెడితే మగ్గుతుంది అన్నమాట బాగా. చూసారా ఇక్కడ అయిపోయింది మనకి అది. చాలా వరకు కొద్దిగా ఉప్పు సరిపోలేదని వేస్తుంది అన్నమాట. అండ్ అలాగే ఫైనల్గా కారం వేసేసుకుంటే సరిపోతుంది. ఈ కారం ఎందుకు లాస్ట్లో వేస్తుందంటే ఇది నార్మల్ ఫ్రై కారం అన్నమాట, ప్రియా కారం. నేను ఫ్రైకి వేస్తుంటాను, కూర కారం కాదు. సో అంతేండి మన కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.